రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్ర భారతిలో గురు పూజోత్సవం నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన గురువులకు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ పురస్కారాలు అందించారు. 2.5 లక్షల మంది కొత్తగా ప్రభుత్వ బడుల్లో చేరారన్న సబిత, 130,000 మంది విద్యార్థులు ప్రైవేట్ నుంచి ప్రభుత్వ పాఠశాలలోకి మారారని తెలిపారు. హుజూరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్ పాల్గొన్నారు. త్వరలోనే 60,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. దేశంలో అన్ని రంగాల్లో రాష్ట్రం ముందంజలో ఉందని, విద్యారంగంలోనూ ముందంజలో ఉండాలంటే అది ఒక ఉపాధ్యాయులతోనే సాధ్యమవుతుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జాతి నిర్మాతలు, భవిష్యత్తుకు పునాదులు వేసేవారు ఉపాధ్యాయులేనని పేర్కొన్నారు. రవీంద్ర భారతిలో నిర్వహించిన గురుపూజోత్సవంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. కరోనా వేళ టీవీలు, ఫోన్లు లేని విద్యార్థులకు వారి ఇంటి వద్దకే వెళ్లి అక్కడ ఉన్న వనరులను ఉపయోగించుకుని విద్యను అందించిన టీచర్లను మంత్రి సబితా అభినందించారు. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని, అందుకు ఒక పర్యవేక్షక టీంను ఏర్పాటు చేస్తే అద్భుత ఫలితాలు ఉంటాయని తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన 111 మంది ఉపాధ్యాయులకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో పురస్కారాలిచ్చారు. 10,000 నగదు ప్రోత్సాహాన్ని అందించారు. అంతకుముందు ట్యాంక్ బండ్పై ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలంటే అది విద్యారంగంలో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ దిశగా అడుగులు వేయాల్సిన సందర్భం ఉందని కూడా గుర్తు చేస్తూ ఉంటారు. రాష్ట్రంలో అన్ని రంగాలలో రాష్ట్రం ముందంజలో దేశవ్యరంగా చూస్తూ ఉంటే, దేశంలో ఏ దాంట్లో తీసుకున్నా మన తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉంది. అది ఇరిగేషన్ కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు. మరి విద్యారంగంలో కూడా ఆ విధంగా ముందు నిలపాలంటే అది మీ ఒక్కరి వల్ల మాత్రమే సాధ్యమవుతుందని మాత్రం నా ప్రగాఢ విశ్వాసం. ప్రభుత్వ సహకారాన్ని అందుకుంటూ ఆ విధంగా ముందు రంగంలో నిలపడానికి, విద్యారంగాన్ని నిలపడానికి మీరందరూ కూడా మీ శాయశక్తుల కృషి చేయాలని మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఈ రోజు విద్య పట్ల ఒక కమిట్మెంట్ ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి అంశాలు ఇక్కడ పెద్దలు ఎమ్మెల్సీలు ఉన్నారు. ఈ ప్రభుత్వం ముందు చూపుతో ఉండడమే కాకుండా ఈ దేశంలో కనివిని ఎరగని రీతిలో మన జీతాలు కూడా పెంచినటువంటి ఏకైక ప్రభుత్వం ఈ దేశంలో మనదే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దీంతోపాటు ఈరోజు ప్రైవేట్ రంగంలో కూడా అనేకమైనటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి. దానికి కాంపిటీషన్గా మనం ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. రొటీన్గా నేను స్కూల్ వెళ్తున్నా అనే కాకుండా ఆ యొక్క ప్రాంగణంలో ఒక అట్మాస్ఫియర్ ఏ విధంగా ఉంది, అక్కడ ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏమన్నా ఉందా, అక్కడ అవసరాలు, రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి, అది కూడా ఆ టీచర్ బాధ్యత అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం త్వరలోనే 60,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని మంత్రి హరీష్ రావు తెలిపారు. చాలా రాష్ట్రాల కంటే తెలంగాణలోనే విద్యారంగంపై ఎక్కువ ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. హుజూరాబాద్ లో జరిగిన గురుపూజోత్సవంలో మంత్రి గంగుల కమలాకర్ తో కలిసి హరీష్ రావు పాల్గొన్నారు. విద్యా వ్యవస్థను, వైద్య వ్యవస్థను బలోపేతం చేయాలనుకున్నాం. ప్రభుత్వ రంగంలో కార్పొరేట్ తరహాలో పేద ప్రజలకు వైద్యాన్ని అందించాలన్నదే ఇవాళ ప్రభుత్వం యొక్క లక్ష్యం. అందుకే దాని మీద ఒక 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వైద్య రంగాన్ని మనం బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్నాం. విద్యారంగం మీద పెట్టే ఖర్చు 10 దిక్కుల నుంచి పెడుతుంది తెలంగాణ ప్రభుత్వం. ఇవాళ 10 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వైద్య విద్య మీద పెట్టే ఖర్చు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఖర్చు చేయబడతా ఉంది. అగ్రికల్చర్ సంబంధించిన విద్య మీద వ్యవసాయ శాఖ ద్వారా మనం ఖర్చు పెడతా ఉన్నాం. ఈ బీసీ గురుకులాల్లో పెట్టే ఖర్చు ఇది బీసీ సంక్షేమ శాఖ ద్వారా ఖర్చు పెడతా ఉన్నాం. అన్ని రాష్ట్రాల కంటే కూడా విద్యా వ్యవస్థ మీద తెలంగాణ ప్రభుత్వం పెట్టే ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. హనుమకొండ కలెక్టరేట్ లో ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఉపాధ్యాయులను సత్కరించారు. హైదరాబాద్ శివారు బండ్లగూడ జాగీర్ లో మేయర్ మహేంద్ర గౌడ్ ఉపాధ్యాయులను సన్మానించారు. నల్గొండ జిల్లాలో సర్వేల్ గురుకుల ఉపాధ్యాయులను పూర్వ విద్యార్థులు సన్మానించారు. మాజీ ప్రధాని పివి నరసింహరావు మానసపుత్రిక అయిన సర్వేల్ గురుకుల పాఠశాల 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువులను సత్కరించారు.